హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజు సెకండ్ టైం అయితే 7:53 అవుతుంది. లెట్స్ గో. మనము రీడింగ్ అయితే 0 చేసేసుకున్నాం. ఏంటిది డి అన్లాక్ ది డైమండ్ అంట. ఓకే, అంటే దగ్గరకు వచ్చిన డైమండ్ ఆ ఏం యూజ్ ఉండదు. ఒక కస్టమర్కే సపోర్ట్ ఒకటి కొంచెం ఫాస్ట్ ఉంటుంది అంతే, కానీ ఆ డైమండ్ వల్ల ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు మనం ప్లాటినంలో ఉండం. ఓకే, ఇప్పుడు వర్క్ అయితే నిన్న కొంచెం చాలా తక్కువైంది. లాగిన ఎక్కువ, పైసలు తక్కువ. జై శ్రీరామ్. ఓకే, చూస్తున్నావు కదా మరి ఎటునంటే దారుణంగా అయిపోతుంది రాను రాను సిచ్యువేషన్. కొంచెం వెహికల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అదే ఆన్లైన్ బెట్టింగ్లు అందుకు ప్రమోట్ చేస్తున్నారు కదా. ఎవరైనా యూట్యూబర్స్ మన ఛానల్ చూస్తుంటే మటుకు ప్లీజ్ అలాంటి యాప్స్ అయితే ప్రమోట్ చేయకండి. మీరు కూడా అయితే ఇలాంటి బెట్టింగ్స్ జోలికి అయితే పోకండి. ఎందుకంటే ఫస్ట్ రావచ్చేమో కానీ మనీ మళ్ళా అంతకు 100 times మనీ అయితే పోతుంది అన్నమాట. అలా వచ్చిన మనీ అయితే ఎప్పటికీ నిలబడదు. ఓకే, ఇంకా బుకింగ్ అయితే రాలే. ఈరోజు సాటర్డే ఎలా ఉంటుందేమో. ఈరోజు లేకపోయినా కూడా సండే ఉంటుంది, మళ్ళా సండే బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మండే కూడా అట్లే చేద్దాం అనుకుంటున్నా. ఎట్లంటే అదే మార్నింగ్ మండే మార్నింగ్ నుంచి మంగళవారం మార్నింగ్ వరకు చూద్దాం. అంటే అప్పుడు సండే మండే బిజినెస్ బాగానే జరుగుతుంది, కానీ లాస్ట్ మండే ఎందుకో సరిగ్గా జరగలేదు. దాంట్లో ఎవ్రీ మండే మంచిగానే జరుగుతుంది, లాస్ట్ మండే ఒకటి సరిగా జరగలే. ఓకే, చూద్దాం. బుకింగ్ అయితే వచ్చినాక కంటిన్యూ చేస్తా. ఇక ఫస్ట్ బుకింగ్ 8 గంటలకు వచ్చింది. 20 kilometers 53 minutes టైం పట్టింది. 374 rupees వచ్చింది. ఓకే, ఈ బుకింగ్ నిమ్స్ హాస్పిటల్ అయితే అయిపోయింది. తర్వాత వెంబట్టి ఒక 10 నిమిషాల తర్వాత అయితే బుకింగ్ వచ్చి వచ్చింది. ఇక ఇది ఈ డ్రాప్ వచ్చి పటాన్చేరు అనమాట. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వచ్చిన. కస్టమర్స్ వెయిటింగ్, కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ బుకింగ్ పికప్కు 1.5 hours పట్టింది, డ్రాప్కు 15 minutes, అంటే గంటన్నర టైం పట్టింది. ఇప్పుడు 9:37 అంటే 9:37కి అంటే గంట 30 నిమిషాలు టైం పట్టింది పికప్కే. అయితే పికప్ ఎందుకు ప్రాబ్లం అంటే ఆయన వాళ్ళు పెట్టిన లొకేషన్ పికప్ వేరు, లొకేషన్ వేరు, వాళ్ళు ఉన్న లొకేషన్ వేరు అనమాట. అంటే అప్పటికి 4.5 kilometers డిఫరెంట్ పెట్టినారు. సరే అయితే ఫస్ట్ బుకింగ్ కదా అనేసి యాక్సెప్ట్ చేసి సరే ఉన్నీళ్ళనే వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఇగో సెకండ్ బుకింగ్ డ్రాప్ అయిన తర్వాత 25 kilometers 1 hour 50 minutes టైం పట్టింది. 376 rupees ఇచ్చిండు. దీని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత బుకింగ్ వచ్చింది చూడండి, 11:18 33 kilometers అయితే 2 hours 20 minutes టైం పట్టింది. 550 rupees, 2.5 hours టూ మచ్ అసలుకి. చూడండి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు డ్రాప్ అయింది, 152 డ్రాప్ అయింది. బుకింగ్ వచ్చింది ఇప్పుడు 11:18 వచ్చింది. పికప్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఓవరాల్గా అయితే దారుణంగా ఎట్లా అంటే 3 గంటలకి 500 rupees సంపాదించామా బాబా. దారుణమైన బుకింగ్ ఇది మామూలుగా అసలు బాబా. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎక్కడి నుంచి, ఇది రామచంద్రాపురం నుంచి అంబర్పేట అనమాట. టూ మచ్ ట్రాఫిక్ ఉంది అసలు. మా దారుణమైన బుకింగ్ అయితే అసలు అసలు ఏం వర్కౌట్ కాలేదు ఈ బుకింగ్లో అయితే. అసలు
రెండున్నర గంట సేపు బుకింగ్. ఇప్పుడు అమర్ డిడి అమర్పేటలో అయితే ఉన్నా, ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సేపు అమర్పేట డ్రాప్ అయిపోయినాక సిఎన్జి పంప్ కట్టుకొచ్చానంటే డ్రాప్ కాడ నుంచి 3.5 కిలోమీటర్స్. ఇప్పుడే లంచ్ బాక్స్ తినేసిన, ఆఫ్లైన్ పెట్టినా, బుకింగ్ వస్తుంది కానీ చిన్న చిన్న వస్తున్నాయి. ఓకే అయినా సిఎన్జి అయితే పట్టుకుద్దాము, 3.5 సిఎన్జి అని ఆఫ్లైన్ పెట్టా. టైమ్ 2:09 అవుతుంది. వెహికల్స్ అయితే బాగున్నాయి. తార్నాక సిఎన్జి పంప్ అయితే సిఎన్జి పట్టిపించుకొని కొద్దిగా ముందుకు వస్తానే అయితే బుకింగ్ వచ్చింది. 250కి 24 కిలోమీటర్, 1 అవర్ 12 మినిట్స్, అన్నీ 1 అవర్ పైగా అవుతున్నాయి. 2.5 అవర్ 1 అవర్, బాబా అసలుకి 418 రూపీస్ వచ్చిండు. ఇప్పుడు మనం ఏంటంటే గ్రామ పంచాయతీ రోడ్ అండి, అంటే ఇది నాగాసాగర్ రోడ్ అండి, తుర్కంజల్. ఇది తుర్కంజల్ దగ్గరలో ఉన్నాం. బెంగళూరు టోల్ ప్లాజా ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర నియర్. ఇప్పుడు బుకింగ్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చూద్దాం, టోటల్గా 17:20 అయింది. కిలోమీటర్ 120 కిలోమీటర్స్ తిరిగినాం. కిలోమీటర్స్ అయితే ఈరోజు ఎక్కువ, అంటే ఎక్కువ తిరగలేదు కానీ, అయితే ఇంతకుముందు 2.5 అవర్ టైం పట్టింది కదా, దాన్ని సిఎన్జి బాగా ఖర్చు అయిపోయింటుంది. బుకింగ్ తర్వాత అయితే చాలా త్వరగానే బుకింగ్ అయితే వచ్చింది చూడండి. 413కి 64 కిలోమీటర్స్, 1 అవర్ 21 మినిట్స్ టైం పట్టింది. 921 రూపాయలు ఇచ్చింది. 1400 రూపాయలు క్యాష్ కలెక్టర్ అయితే టోల్, అంటే ఈ కమిషన్ 400 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. కానీ ఎంత తీసుకున్నాం చెప్తాం. ఇదిగో టోటల్గా 5 ట్రిప్పులు అయినాయి. 5 ట్రిప్పులు 2641 రూపాయలు అయింది. కిలోమీటర్ 188 కిలోమీటర్స్ తిరిగినాం. ఇప్పుడు బంజార్ హిల్స్లో ఉన్నాం. ఇది బంజార్ హిల్స్, ఇది ఓకే బంజార్ హిల్స్లో మనం ఎయిర్పోర్ట్కి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ పార్కింగ్ లాట్ కొట్టి లెస్ గో కొడితే సమ్టైమ్స్, అంటే కొన్నిసార్లు ఎయిర్పోర్ట్ బుకింగ్ పడే అవకాశం ఉంది. అందుకే లెస్ గో అని పెట్టినా, ఎయిర్పోర్ట్ పెట్టినా. కానీ ఎయిర్పోర్ట్ వస్తే బుకింగ్, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎక్కడ పోయినామో ట్రాఫిక్, ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకో బంజార్ హిల్స్లో బుకింగ్ అయిపోయిన తర్వాత చిన్న బుకింగ్ వచ్చింది. 3.7 కిలోమీటర్స్కి 619కి వచ్చింది. 17 మినిట్స్ టైం పట్టింది. 132 రూపీస్ ఇచ్చింది అనమాట. తర్వాత 13 కిలోమీటర్స్, 1 అవర్ టైం పట్టింది. 355 ఇచ్చిండు. ఇప్పుడు 38కి వచ్చింది అనమాట. దాని తర్వాత 8కి వచ్చింది. 6 కిలోమీటర్స్, 23 మినిట్స్ టైం పట్టింది. ఓకే, ఓవరాల్గా అయితే 3,259 రూపాయలు అయింది. 8 ట్రిప్పులు కంప్లీట్ అయ్యి 13 అవర్స్ లాగిను. సిఎన్జి ఎంత అయిపోయింది? 244 కిలోమీటర్లు తిరిగినాం. అంటే 244 కిలోమీటర్లు అంటే మనకు 800 సిఎన్జి అయిపోయింది. 3,200 రూపాయలు మనం ఎర్న్ చేస్తే కదా. సో ఓకే, అయితే ఇప్పుడు పెట్రోల్ అయితే కనుక ఆ రేంజ్కి తిరిగితే కనుక ఇంచుమించు మనకి 1600 దాకా పెట్రోల్ అవుతుంది. పెట్రోల్తో నడిపితే కనుక 1600 రూపాయలు అవుతుంది. సిఎన్జి అయితే 800 అవుతుంది. ఒకవేళ ఇన్కేస్ డీజిల్ అయితే కనుక ఒక 1200 అట్లా అవుతుంది. 1200 అవుతుంది డీజిల్ అయితే కనుక. అంటే నేను మామూలుగా నార్మల్ చెప్తున్నాను అనమాట. అది మీ వెహికల్ మైలేజ్ ఇచ్చే దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు 244 కిలోమీటర్స్ తిరిగినాం కదా, దాన్ని బట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అంటే మనం ఎన్ని మన బండి ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత అయిందనమాట. అట్లా ఇప్పుడు నా బండికి అయితే కనుక ఆ 244 కిలోమీటర్లకి సిఎన్జి అయితే నాకు 800 రూపాయలు సిఎన్జి అయింది. 3,200, అంటే ఈరోజు మనం
ఖాళీగా కూడా ఎక్కువసేపు తిరగలేదు అనమాట. కొంచెం బ్యాక్ అంటే కొంచెం దూరం ఖాళీగా పోకుండానే బుకింగ్ అయితే వచ్చింది. కానీ కొంచెం ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల అయితే కొంచెం అట్లా అయింది అనమాట. కొంచెం తక్కువ ఎర్నింగ్స్ తక్కువ అట్లా. ఓకే ఇప్పుడు ఇవి అనమాట ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అంతా నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.